విజయనగరం జిల్లా చేపురుపల్లిలో ఉత్తరాంధ్ర కల్పవల్లిగా పేరు పొందిన శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 23వ జాతర ఘనంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఐ గోవింద కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు. అమ్మవారికి విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పట్టు వస్త్రాలను సమర్పించి పూజలు చేశారు. ప్రజలు భక్తి పారవస్యంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి తరువాత అమావాస్య తరువాత రోజు అమ్మవారి జాతర నిర్వహించడం జరుగుతుందన్నారు. మూడు రోజుల పాటు అమ్మవారి జాతర ఘనంగా నిర్వహిస్తామన్నారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి 23వ జాతర సందర్భంగా చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. భక్తులందరికీ ఉచిత ప్రసాదం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి అమావాస్య తర్వాత మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈరోజు ప్రభనోత్సవం, రేపు జులైలు 16వ తారీఖు ప్రకాశంతో ఈ ఉత్సవాల కార్యక్రమం ముగుస్తుంది. ఈ ఉత్సవాల సందర్భంగా చుట్టుపక్కల ఈ ప్రాంతాల నుండి ఈ చిత్రపల్లి నియోజకవర్గం కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అమ్మవారిని దర్శించి ధరించవలసి ధరిస్తున్నారు. అలాగే దేవాదేశాల తరఫున వచ్చిన భక్తులందరికీ జామయానాలు, మంచినీరు, ఉచిత ప్రసాదం, ఇబ్బంది మరుగుదొట్టు వాళ్ళకి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా అందరికీ కూడా మాస్కులు పంపడం జరిగింది. అలాగే అందరూ కూడా శానిటైజర్ వాడుతూ సామాజిక పాటిస్తూ దర్శనం చేసుకోవాలని ప్రచారం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ మూడు రోజులు కూడా అమ్మవారి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ అమ్మవారిని దర్శించడానికి ఇంటి బంగారంగా అమ్మవారు ఉత్తరాంధ్ర నిలవేరుపుగా ఈ అమ్మవారు చాలా ప్రసిద్ధి చెందింది. కావున ఈ మూడు రోజులు కూడా గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా అమ్మవారిని మూడు రోజులు కూడా దర్శించుకొని సుమారు 35-40 వేల మధ్యన ఈ అమ్మవారిని దర్శించుకుంటారని అంటున్నాను. ఈ సంవత్సరం కూడా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని తరించవలసిందిగా కోరుతున్నాను.